కుత్బలాపూర్ నియోజకవర్గ మున్సిపల్ ప్రగతి గ్రామం మితల నగర్ కాలనీలో సురేష్ మడ్డు ఆద్వర్యంలో అన్న వితరణ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. జనార్దన్ రెడ్డి మితల నగర్ లో నేను ఒక రెసిడెంట్ ని. ఇక్కడ అసోసియేషన్ తరపున మన సురేష్ మడ్డు టీము మాత 25వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు ఇప్పుడు సరుకులు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కొరతగా ఉన్న సమర్థంగా మనము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. అన్నదానానికి స్వచ్ఛందంగా చాలామంది డొనేషన్ చేస్తున్నారు. ఆ డొనేషన్ అన్నీ తీసుకుని వచ్చేసి మనము ప్రతిదీ కూరగాయలు కానీ రైస్ కానీ ఏవైనా అన్ని క్వాలిటీనే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రతి సామాజిక డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తూ మరీ వారికి కావాల్సిన ఉదయం 11:30 అంటే 12 నుంచి 2 గంటల వరకు భోజనం ఒక 300 మందికి, సాయంకాలము 600 ఎంతమంది వస్తారో అంతమందికి భోజనాలు ఉదయం కానీ సాయంకాలం కూడా 6:30 స్టార్ట్ చేస్తారు. లేదనుకుండా అందరికీ పెడుతున్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడే ఇక్కడ ఉన్న బీహార్ వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ కానీ ఎవరైతే ఫాల్ సీలింగ్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ షట్టర్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ దొరకట్లేదు. వాళ్ళ నిత్యావసర వస్తువు దొరకట్లేదు. రోజు కూలికి వెళ్ళేటోళ్ళకు డబ్బులు కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రోజు వాళ్ళు చేస్తే వారానికి ఒక రోజు కూలి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అదంతా లేదు కాబట్టి వాళ్ళు ఏవి కొనుక్కోడానికి డబ్బులు అవసరం వస్తుంది. మనం డబ్బు రూపంలో కాకుండా వాళ్ళకు ఫుడ్ వాళ్ళు ఎవ్వరూ ఆకలిగా ఉండద్దు, ప్రతి ఒక్కరూ అందరూ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఫస్ట్ ఏంది అవేర్నెస్ సోషల్ డిస్టెన్స్, ఎందుకంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారిని అవేర్నెస్ చేస్తూ మనము ఫుడ్ని కొడుక అలానే వాళ్ళు ఒక్కొక్కరికి మీరు చూసింటారు ఇక్కడ మీరు ఒకసారి లైన్లో గమనించండి, మేము లైన్లు గీసి పెట్టాము. లైన్ల ప్రకారము ఆ ప్రకారమే వాళ్ళను అవేర్నెస్ కల్పించి చేస్తున్నాము. రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళు తినట్లేదు. వాళ్ళకి ఏంటంటే కప్పులు తీసుకునేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తినేస్తారు. వాళ్ళ కప్పులు వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ మళ్ళీ మన చెత్త చేయడము మేమేంటంటే మా కాలనీలో పరిశుభ్రత గురించి మేము ఫస్ట్ ఆలోచిస్తాం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా పేపర్లు అంతా వేసిన తర్వాత పందులు కుక్కలు వచ్చేసి అవి అన్నీ రోడ్డు మీద పడేసేసి అవి మళ్ళీ క్రిములు వచ్చేసి కాకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసేసి వాళ్ళ ఇంటికైనా తినేసి వాళ్ళ ప్లేట్లు కడుక్కునేసి వాళ్ళు శుభ్రంగా ఉండేట్టు చెప్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ స్వచ్ఛందమే. ఇక్కడ ఏంటంటే 90% అంతా ఐటీ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు ప్రతిరోజు అవేర్నెస్ కల్పిస్తాం. మాకేంటంటే ఇంటర్నల్గా మాకు అసోసియేషన్ తరఫున ఈ మిథిలా నగర్ తరఫున చాలా గ్రూప్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 3 గ్రూప్స్లలో మేమేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఎలాంటిదైనా కానీ ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీని అందులో పోస్ట్ చేస్తాం. వీఆర్ మెయింటైన్ ది ఆల్ ది ట్రాన్స్పరెంట్ అనమాట. మేము ఏదైతే 1 రూపాయి ఒక డోర్ 30 రోజులు ఇవ్వాలంటే 31 రోజు అవుతుంది. 31 రోజుల నుంచి మీరు ఎంతమందితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది వరకు వస్తున్నారు? ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసిన 300 మందితో స్టార్ట్ చేశాం. ఈరోజు మనకి ఇప్పుడు సిచ్యువేషన్లో విధి దాటుతున్నారు, వెయ్యి దాటే వస్తున్నారు జనాలు. సో అది కూడా ఒక ప్రాంతం నుంచి కాకుండా ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు, బీహారీలు, రాజస్థానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కొంతమంది. సో అలాగా ఇక్కడికి వచ్చి కూలీలు వలస కూలీలు వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల భోజనం పెట్టడం జస్ట్. ఇంకోటి ఏంటంటే మేము సోషల్ డిస్టెన్స్ చాలా పెద్దగా మెయింటైన్ చేస్తాం. ప్రతిదీ కూడా మార్కింగ్ దిక్కుతాం. సో బేబీ మార్కింగ్లో ఎవరైనా సరే అక్కడ నిల్చోవలసిందే. సో పక్కకు వచ్చే అది అంటే కాన్సెప్ట్ మేము లేదు, ఎవరికి కూడా కాన్సెప్ట్ మేము క్రియేట్ చేయలేదు. సో ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ మార్కింగ్లో నిల్చొని వస్తుంది, ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు చికెన్ తోటి పెడుతున్నారు మీరు, మీ మ్యారేజ్ అయినా మీ బర్త్డే అయినా లేకుంటే మీ ఇష్టంతో పెడుతున్నారా లేకుంటే డైలీ వచ్చే మీ లేబర్ ఉన్నారు వారు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? సో ఇంత ముందు వరకు మేము పప్పుతో పెట్టేవాళ్ళం, తర్వాత కొంత కర్రీ పెట్టేవాళ్ళం. సో లాస్ట్ సండే రోజు మేము ఎగ్స్ పెట్టాము. సో అది కూడా ఏంటంటే కొంతమంది ప్రతిసారి పప్పు కోరి కాకుండా సాంబార్ వారం నుంచి తీసుకుంటున్నాం. రోజు పొద్దున సాయంత్రం 2 పూటలు తీసుకుంటున్నాం. నీకు మీ ఇంట్లో కావాల్సినంత ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఐదుగురము. ఏడ బిల్డర్ దగ్గర పనిచేస్తారా? మీరు ఎక్కడ పని చేస్తారు? కూలీ అంటే ఏం పని చేస్తావు? బిల్డర్ మేస్త్రి దగ్గర పని చేస్తావు. మీ మేస్త్రి బియ్యం కానీ డబ్బులు కానీ ఇవ్వట్లేదా?
అలాంటి కేసీఆర్ ఇస్తుంది కదా 12 కిలోలు 500 అవి తీసుకు అవి వచ్చినాయా నీకు? అవి కూడా అందలేదు. మరి ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు మిథల్ నగర్ నుంచి వీళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి మీకు ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకు మీరు ఇటువంటి వాళ్ళని ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూస్తున్నా. ఇలా మీకు చికెన్ తోటి పెడుతురు రోజు పప్పు తోటి పెట్టేవాళ్ళు.